ఈరోజు విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. టీడీపీ హయాంలోని ఉత్తరాంధ్రకి తాము ఏం చేసామో అనేది ఇక్కడ చెప్పడానికి ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు అందరూ పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కానుంది. మరింత సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. సార్ని అడుగుతున్నాను సార్, ఏ సార్ ఈరోజు యొక్క రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం? ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రని అభివృద్ధి కోరుకునే వాళ్ళం. విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ సిటీ చేయాలని చంద్రబాబు నాయుడు కృషి ఫలిస్తున్న తరుణంలో మేము ఓటమి చెందాం. గత 3.5 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి విదేశాలు కూడా వెళ్ళి పెద్దలను ఒప్పించి తెచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ 3.5 ఏళ్ళుగా కాలగర్భం కలిసిపోయినాయి. అవన్నీ తిరిగి పునరుద్ధరించాలని. ఉత్తరాంధ్ర అభివృద్ధి అంటే పరిపాలన వికేంద్రం అంటే రాజధాని తెచ్చి అబద్ధాలు చెప్పి మోసగించి 3 ఆఫీసులు పెట్టడం కాదు. నిజంగా అదానికి వచ్చి ఉంటే 60,000 మంది ఐటీ ఉద్యోగులకి 1,000 ఎంప్లాయ్మెంట్ వచ్చినాం. ఎందుకు అదానిని తేలేకపోయి అదానితో భోంచేస్తున్నాం? అదానితో దావోసిల్లో మరి 60,000 ఉపాధి ఉండే అదాని ఏమైంది? లుల్లు కాంప్లెక్స్ అంటే సింగపూర్కి ముస్తాఫా టూరిజం సెంటరు షాపింగ్ ఇవాళ లుల్లు వచ్చి ఉంటే 2 లక్షల మందికి ఉపాధి వచ్చినాం, టూరిజం పెరిగినాం. ఎందుకు తేలేదు? గోదావరి సృజన సేవంతి మొత్తం ఉత్తరాంధ్రకి ఒక ఎంతో రైతాంగానికి అది ఒక వరం. చంద్రబాబు నాయుడు గారు 3,200 కోట్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసి టెండర్ అయిందని మీ మెగా క్రిస్టాలకు వచ్చిన టెండర్ని ఎందుకు ఆపారు? ఎందుకు 5 కోట్లు తప్ప ఈరోజు 3 సంవత్సరాలకు 1 రూపాయి ఇవ్వలేదు? అదే అభివృద్ధి? రైతు బాగుపడడం అభివృద్ధి? ఉపాధి కలపడం అభివృద్ధి? ఇవాళ రోడ్లు ఉన్నాయి. మేము వేసిన 6 లేన్స్ తప్ప సబ్బారుంటూ మలకనగిరి రోడ్డు ఈ వేటకి ఎక్కడ అత్తి లేదు, గతి లేదు. మేము శాంక్షన్ చేసిన శిలానగర్ సబ్బారు రోడ్డు ఇంకా హీటెండర్కి వెళ్ళలేదు. స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకి వెళ్తుంటే ఉద్యమం చేస్తుంటే ప్రధానమంత్రి కలిసిన జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇవన్నీ చర్చించాలని, అభివృద్ధిని మేము ఏం చేసామో చెప్పాలని. ప్రజలను అమరావతి పేరు చెప్పి ప్రజలను మోసగించి ప్రజలకు ఏమీ చెప్పుకోలేక తప్పుదోవ పట్టించి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టి ఇక్కడ పబ్బం కడుపుకోవాలని చెప్తున్న వైసీపీతోలక అరాచకాన్ని ఎండగట్టాలని చెప్పే ఈ రౌండ్ టేబుల్ ద్వారా గ్రామ గ్రామాలు వెళ్తున్నాం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ ఇంకా ఏ ఉన్నాయో, శ్రీకాకుళంలో చంద్రబాబు చేసినవి పెండింగ్లో ఏ ఉన్నాయి, విజయనగరంలో చంద్రబాబు నాయుడు తెచ్చిన పెండింగ్లు ఏ ఉన్నాయి, విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఏ ఏ ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారో అవన్నీ సుదీర్ఘంగా చర్చించి ఒక కాన్ఫరెన్స్ రిపోర్ట్ చేసి అవన్నీ కూడా సంవత్సరం కాలం తర్వాత మళ్ళీ మీ అధికారానికి వచ్చిన తర్వాత ఇల్లుళ్ళు అవనివ్వండి, టెంపుల్ టెన్ అవనివ్వండి, అదాని అవనివ్వండి, సుజల సేవంత్ కానివ్వండి, లేదా జంజావతి కానివ్వండి, లేదా వంశధార కానివ్వండి, ఇవన్నీ పూర్తి చేయాలని చెప్పే ఈ ఫారం పెట్టి పెద్దలందరం కూర్చొని ఇవాళ ఒక సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయాలని చెప్పి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశం మేము పెట్టడం జరిగింది. ఈరోజు 3 రాజధానులకు అనుకూలంగా ఆ జేఏసీ ఆధ్వర్యంలోని విశాఖ గర్జన జరుగుతుంది, దాని మీద మీరు చూశారు కదా, జనం లేక మంత్రులు ఏమో ఫార్మాసిటీ బస్సులు ఫార్మాకెళ్తున్న బస్సులు అక్కడ రూట్ మార్పిస్తున్నారు. గాజువాకలో ఆపి ఫార్మా బస్సులు వెనక పంపిస్తున్నారు. ఇవాళ డ్వాక్రా వాళ్ళని బలవంతం ఇళ్ళకెళ్ళి బయలుదేరిస్తున్నారు. ఇవాళ రైతులను బయలుదేరమని మీ ఖర్చులతో మీ మా డైరీ ఖర్చులతో బయలుదేరమని పాపం మొన్నే పార్టీలో చేరిన ఆనంద గారు ఉవ్వూతలైపోయి రైతులు రమ్మని బతిమాలుతూ ఉన్నాడు, అయినా రాలేదు. ఇవాళ ఎవరున్నారంటే వాలంటీర్లు, వాళ్ళ నాయకులు, వాళ్ళ తాబేదారులు, పోలీసులు తప్ప ఈ గర్జనకి ఎవరు మద్దతు ఇవ్వలేదు. చివరకు భగవంతుడి మద్దతు ఇవ్వలేదు. సూర్యనారాయణ ముద్దరికి వెళ్తామని చెప్తుంటే సూర్యుడు కూడా దావుడున్నాడు. ఇవాళ ఈ యరాచకాన్ని చూసి దుర్మార్గులు చూసి సూర్యుడు కూడా మబ్బుడు సోటం దావుడు అని వీళ్ళకి ఇవాళ సిగ్గు వచ్చే విధంగా సూర్యుడు కూడా వీళ్ళకి క్షమించలేదని చెప్పి నేను అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు విశాఖ గర్జన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఈరోజు సమావేశం పెట్టారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా అదే పెట్టారని వాళ్ళ వైసీపీ నేతలు ఆరో మేము ఇది 3వ సారి సిగ్గుండాలి వాళ్ళకి. మేము ఉత్తరాంధ్ర పరిరక్షణ వేది పెట్టాం, ఒక రిపోర్ట్ తయారు చేస్తాం. మొన్న బుద్ధంకన్న గారి సమక్షంలో మళ్ళొక జాన్ మీటింగ్, 3వ మీటింగ్. ఇవన్నీ కొత్తగా పెట్టలేదు, మీలాగా కొత్త రంగులు వేసుకోలేదు. మేము పాత పసుపు రంగులతో ఉన్నాం, ఆ పసుపు రంగుతో ఇది మాకు 3వ సమావేశం. మీ సమావేశం మీ గర్జన కూడా భయపడతాడు. ఇక్కడ ట్రాఫిక్ లేకుండా ఈజీగా వచ్చాం, జనం ఎవరు అక్కడ లేరు. మీ గర్జన చూసి మేము భయపడలేదు. మీది గర్జన కాదు, ఇదంత కదా, దాని పేరు ఏమంటారు, కుక్కల అరుపులా ఉన్నాయి మీ గర్జనలు. ఇవాళ అరుపులు సింహగర్జన, పిల్లి గర్జన కూడా ఘోరంగా ఉంది. మీది జనం లేక వెలువెళ్ళిపోతున్న మీ గర్జన ఎవరు భయపడతాడు? పవన్ కళ్యాణ్ భయపడ్డు, బండారు తెలుగుదేశం కూడా భయపడతా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నాను. ఇది మొత్తం మీద పరిస్థితి. ఇది ఉత్తరాంధ్రకి తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంత అభివృద్ధి చేశామో తమ చెప్పడానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని, మహాగర్జనికి స్పందన అసలు రావటం లేదని కూడాను బండారు సత్యనారాయణమూర్తి అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.